కాబట్టి ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి మాట్లాడారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి, అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, జాతీయ హోదా, ఇవన్నీ కూడా మాట్లాడాము అని చెప్పేసి బట్టి విక్రమార్కగారు ఏదైతే చెప్పారో. సో రాములు గారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం, ఒక ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో రాలేదు అనేదే గతం నుంచే. సరే, వాళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు అని మీరు చెప్తున్నారు. అలాంటి వాతావరణం ఉంది కాబట్టి కొంత డిస్టర్బెన్స్ ఉంది అనేది కేంద్రం నుంచి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవటం, ఇవన్నీ కూడా మాట్లాడటం అనేది బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది? ముందుగా యూఏటీ ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం మేడం. ఎన్నికలు అయిపోయాయి, గెలుపు ఓటములు జరిగిపోయాయి, ఇప్పుడు జరగాల్సింది ప్రజా పాలన. మరి ఈ పాలన భాగంగా రాష్ట్రానికి ఏం రావాలనేటువంటి ఆలోచనతోన గత 9.5 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద యుద్ధం చేస్తూనే ఉన్నది. మీరంతా కూడా చూసినటువంటి అంశాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రాసినటువంటి నిధులే కావచ్చు, దానికి సంబంధించిన బిల్లులే కావచ్చు, రావాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి సందర్భం. మరి మోడీ గారు గతంలో ఎన్నో పథకాలు తీసుకొని వస్తే ప్రజలకు మంచి జరగాలని మా ప్రభుత్వం కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు. అది ఏది నోటు మార్పుడు కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ సిఎస్టీ దానికి సంబంధించింది కావచ్చు, మరి అనేకటువంటి చట్టాల్లో కూడా సపోర్ట్ చేసిన వాస్తవం. అది ఒకవేళ కక్షపూర్వకంగా ముందు నుంచి కక్షపూర్వకంగా ఉంటే వీటిని సమర్థించవాళ్ళం కాదు. అదే కరోనా టైంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు మరి కంచాలు కొట్టాలంటే కంచాలు కొట్టాం, మరి రకరకాలుగా సహకరించినటువంటి అంశం ఈ రాష్ట్రం నుంచి. దాని తర్వాత ఏదైతే ఇవి మన రాష్ట్రానికి రావాల్సినట్టు ఈ అంశాలు ముఖ్యమైన అంశాలు. ఇవి ఎప్పుడైతే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 ఫిబ్రవరి 18 ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర బిల్లు ఏర్పడిన తర్వాత శివరామకృష్ణ గారి కమిటీ ఒకటి వేసిన తర్వాత, వారు సుదీర్ఘంగా ఆంధ్ర తెలంగాణలో తిరిగిన తర్వాత, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండాలి, మరి తెలంగాణలో ఏ విధంగా ఉండాలి అంటూ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత, ఆ నివేదికలో చెప్పినటువంటి అంశాలు ముఖ్యమైన అంశాలు 6 సూత్రాలు, 12 విభాగాలు 6 సూత్రాలతో కూడినటువంటి అంశాలు ఉండే. కాబట్టి మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే, మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇందాక పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్కలు మాట్లాడుతున్నారు, ఈ అంశాలే పాత అంశాలే కదా, పాత అంశాల మీదే కదా పోరాటం చేసింది కేంద్రం మీద మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ అంశాల మీద ఖచ్చితంగా కూడా ఏదైతే యూపీఏ గవర్నమెంటు 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో బిల్లు పెట్టి, అదే ఫిబ్రవరి 20 రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదం చేసిన తర్వాత, మరి ఏపీ బడ్జెట్ చట్టం కింద వారు కొన్ని అంశాలు మనకు కొన్ని అంశాలు ఇచ్చిన తర్వాత, మరి 2014 వచ్చేటువంటి ఏదైతే యూపీఏ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మరి వారికి అన్ని అంశాల మీద అవగాహన ఉంది కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు ఈ అంశాలు చేయకుండా, మరి ఆయనకి సందర్భం వచ్చినప్పుడల్లా మరి ఆయన ఎన్నో అంశాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన మీద ఆయనకు ఆసక్తి లేదు, ఎన్నో రకాలుగా మాట్లాడిన అంశాలు మనం చూసినాం, పార్లమెంట్లో చూసినాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక బహిరంగ సభలో కూడా చూసినాం. మరి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ రోజు చేసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది కదా, మెజార్టీ వాళ్ళకు ఉంది కదా, మరి అవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు చేయకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి రాజధానికి హైదరాబాదు 10 సంవత్సరాలు ఉన్నారు, మరి దాన్ని కూడా పట్టించుకోలేదు. మరి ఈ అంశాల మీద బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం మేము బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని బయ్యారంలో మేము జేఏసి ఏర్పడ్డప్పుడు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము అక్కడ ధర్నాలు అక్కడ నిరాశ చేసినటువంటి పరిస్థితి. ఆ బయ్యారం ఉక్కు లేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, నిరంతరం దీని మీదనే మాట్లాడుతున్నాం మేము. ఏదైతే యూపీఏ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నప్పుడు కొన్ని అంశాల మీద ఇవన్నీ తెలిపినప్పుడు మరి వచ్చే గవర్నమెంటు మరి వచ్చే నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు తెలంగాణ ఏపీ ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూనే ఇవి చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. ఇది ప్రజాసంహితంగా రాజ్యాంగ పద్ధతి చేసినటువంటి అంశం ఉన్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి మరి ఇవన్నీ ఇవ్వకుండా, ఐటీఆర్ ఇవ్వకుండా, రైల్వే కోచ్ ఇవ్వకుండా, మరి హైదరాబాద్ నగరంలో ఒక ఎయిమ్స్ కావాలి, పెద్ద హాస్పిటల్ కావాలటువంటి ఆలోచన ఉండే. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఈ దేశంలో రెండో ప్రదేశం, గొప్ప ప్రదేశం, అది ఢిల్లీ కన్నా పెద్ద ప్రదేశం. ఇక్కడ ఆర్థిక వనరులు, ఇక్కడ పారిశ్రామిక వనరులు, అదేవిధంగా వివిధ దేశాలకు వెళ్ళి వచ్చి నివసించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మరి హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాద్ను గుర్తించేది ఉండే, మరి ఎయిమ్స్ లాంటి ఒక పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్ వచ్చేది ఉండే, రాలేదు. అదేవిధంగా సైనిక పాఠశాల కానీ
ఒకటేసారి బతుకుంటూనే ఉన్నాం. సైనిక పాఠశాలలు మరి గుజరాత్కి ఇచ్చారు, మరి అదేవిధంగా యూపీకి ఇచ్చారు, ఆ పక్కలో ఉన్నటువంటి మన ఛత్తీస్గఢ్కి ఇచ్చారు, కానీ మన రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇదొక అంశాలు మనం ఇంతకుముందు చెప్తున్నాం. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ అనేది హైదరాబాద్కు చాలా తెలంగాణకు అవసరం. ఎందుకంటే చుట్టుపక్కల మనం ఈ వ్యాపార సంస్థ కాబట్టి, వాణిజ్య సంస్థ కాబట్టి వారు హైవే విధానం అనేది అథారిటీ ఒకటి ఏర్పాటు చేస్తే మనకు కూడా మంచి గుర్తింపు వచ్చే అంశాలు అదొకటి. తర్వాత పెండింగ్ బిల్లులు, ఈరోజు పెండింగ్ బిల్లులు దాదాపు 5 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి కేంద్రంలో. వాటి రావాల్సిన అమౌంట్ 40,154 కోట్లు రావాలి మనకు, అవి రిలీజ్ చేయలే. కాబట్టి ఏదైతే యూపీఐ 2 గవర్నమెంట్ ఈ విధానాలన్నీ ఏర్పాటు చేసి పోయిన తర్వాత కూడా చేయనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు ఆయన దోషి అవుతాడు. దోషి ఎందుకంటే చేయలేదు కాబట్టి దోషి అవుతాడు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తీసుకురావాలి. అక్కడ ఏదో వాళ్ళకు బొగేచంద మాధవన స్వాగతించారు కాదు, అంటే ఇన్ని రోజులు మీరు వంచలేకపోయారు. కొంచెం మేడం మేము పోరాటం చేసినందుకే కదా మా మీద కక్ష కట్టింది. మేము పోరాటం చేసిన అడిగినందుకే కక్ష కట్టింది. వారికి వార్తకి మాకు వారికి మాకు చెడు ఇక్కడే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెడిపోయింది ఇక్కడే కదా, ఈ విషయంలో కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఇయ్యలే కదా, రాష్ట్రానికి పాలమూరు జాతీయ పార్టీ చేయమని చేయలే కదా. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు కదా, మేము అడిగిందే వాళ్ళు అడుగుతారు కదా. కాకపోతే వాళ్ళు సున్నితంగా అడుగుతున్నారు. మేము గర్జించి అడిగినాం, ఢిల్లీలో యుద్ధం చేసి అడిగినాం. బ్రహ్మాండం చేస్తున్నాం. మీరు ఏదో ఇప్పుడు తాత్కాలికంగా దానికి భయపడుతూ తాత్కాలికంగా వస్తుంది. పోటీ చేయమని అన్న తర్వాత రిజైన్ చేస్తారని బెదిరించిన తర్వాత మళ్ళీ ఒక మాట మేడం, కాబట్టి సోదరులకు చెప్పే వినపోయిందే. మేము మోసపోయినాం, మీరు మోసపోవద్దు. మేము దగాపడ్డం, మీరు దగాపడద్దు. నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి. మీతో లేదు ఈ విషయంలో చెప్పండి. సరే చూద్దాం, అదే ఎవరు మోసం చేశారో మోసపోయారా అని రామ్ గోపాల్ గారు చెప్తారు. కానీ సరే రామ్ గోపాల్ గారు, ఏదైతే ఇప్పటివరకు భట్టి విక్రమార్క గారు మాట్లాడారో చూసాము, అంటే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు మోడీ గారిని కలిశారు కాబట్టి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏం అడిగాము అనే విషయాలు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనేదంటే గతంలో ఇవే ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన విషయాలు ఉన్నాయో అవన్నీ మేము అడిగాము, అయినా కూడా ఇవ్వలేదు, మోసం చేశారు, మోసగింపబడ్డాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తీసుకురావాలి అనుకుంటున్న పరిస్థితుల్లో ఏ అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏం జరుగుతోంది?